non part of the bill. Clause number 10. Metro alignment by Akilapaksha Samavisanaki Telangana Prabhutvam Angikarinchindi Hyderabad Sasana Sabhyulandarito Charchinchake Metro Route Marpu Pai Nirnayam Teesukuntamannaru CM KCR Anni Partila Netalato Charchinchalani BJP Netala Andolanato Assemblylo Ee Udyam Vaidala Parvam Konasagindi Chivaraku CM Vivaranato BJP Sabhyulu Santincharu Metro alignment Marpu Pai Twaralo Akilapaksha Samavesham Erpatuku CM KCR Angikarinchar Hyderabad Loni Sasana Sabhyulandarito Charchinchake Metro Alignment Marpupai Mundukeltamu Anadanto Assembly Morning Sessions Sajavuga Sagayi Assembly Prarambhamaina Kasepatike BJP Netalu Prashnottaralanu Adugune Prayatnam Chesaru Alignment Marpupai Anni Partulato Charchinchakunda Kevalam MIM Tone Charchinchadampai Tappupattaru Deenipai Charcha Jaragalsindirani Kamala Nathulu Pattupattaru వీరికి టీడీపీ నేతలు మద్దతు పలికారు దీంతో సభ 10 నిమిషాలు వాయిదా పడింది వెంకటవీరయ్య గారు సార్ అధ్యక్ష ఇది మంచి పదవి కాదు సార్ రేవంత్ రెడ్డి గారికి మీరు అవకాశం ఇవ్వాలి సార్ ఎందుకంటే ఒక సభ్యుడి యొక్క హక్కులు హరించి వేయడం మంచిది కాదు ఇది మీరు రూలింగ్ సైలెన్స్ టీ బ్రేక్ ఫర్ 10 మినిట్స్ వాయిదా అనంతరం ప్రారంభమైన పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు ప్రశ్నోత్తరాలను సజావుగా జరిగేలా సహకరించాలని మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేసినా బీజేపీ నేతలు వెనక్కి తగ్గలేదు మరో రూపంలో చర్చకు రావాలని మంత్రి హరీష్ రావు సూచించినా కమలనాథులు చర్చకు పట్టుబడడంతో మరోసారి వాయిదా పడింది అధ్యక్ష మరి సభ్యులు వాళ్ళ ఆందోళన చెందుతున్న అంశం మీద కూడా మీరు ఏదైనా ఒక ఇష్యూ బాగుంటే సార్ ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్ ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్ చివరకు సీఎం కేసీఆర్ వివరణతో బీజేపీ సభ్యులు శాంతించారు త్వరలోనే అఖిలపక్షం ఏర్పాటు చేసి మెట్రో అలైన్మెంట్ మార్పుపై చర్చిస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్ మనం ఒక జంట నగరాల నాయకులందరం కలిసి ప్రజాప్రతినిధులందరం కలిసి ఒక నిర్ణయం చేయండి అధ్యక్ష దాని ప్రకారం మనం సంపూర్ణ చర్చ చేద్దాం రాబోయే 2-3 రోజులలోనే హౌస్ అయిపోయిన తర్వాత నేను మీటింగ్ పిలుస్తాను అధ్యక్ష మనం అందరం కూడా మాట్లాడి ఆ ఎల్ఎన్టీ వారిని మన ఎండీ గారిని మన డిపార్ట్మెంట్ ను ఆల్ పార్టీ సార్ ఆల్ పార్టీ నేను చెప్పేది ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి అందరం కలిసి సమస్య నిర్ణయం తీసుకుందాం అధ్యక్ష మరోవైపు మెట్రోపై సభలో చర్చ జరుగుతుండగానే గ్రీన్ ల్యాండ్స్ శిల్పారామం మధ్య మెట్రో పనులు నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనిపై ఉన్న స్టేను ఎత్తివేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది